టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఈ పేపర్ లీకేజ్ లో కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇతను ఏఈ పేపర్లను 40 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. ఇందులో భాగంగా అతను 25 లక్షలను అడ్వాన్స్ గా తీసుకున్నట్లు విచారణలో తేలింది. మిగతా డబ్బు పరీక్ష ఫలితాల అనంతరం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో 8.5 లక్షలు రికవరీ చేశారు అధికారులు. రేణుకకు ఏఈ పేపర్ ఇచ్చిన ప్రవీణ్ నమ్మకమైన వారికే ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. రేణుకకు పేపర్ ఇచ్చినందుకు ప్రవీణ్ 10 లక్షలు బేరం కుదుర్చుకున్నాడు. ముందుగా 5 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నాడు. రేణుకు భర్త డాక్యా నాయకు రాజేశ్వర్ సమీప బంధువు కావడంతో పేపర్ అమ్మకం కోసం బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మధ్యవర్తులైన గోపాల్, నీలేష్, ప్రశాంత్, రాజేంద్ర కుమార్లకు రాజేశ్వర్ 40 లక్షలకు పేపర్లను విక్రయించాడు. అడ్వాన్స్ గా తీసుకున్న 25 లక్షల్లో 10 లక్షలను డాక్యా నాయక్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ విచారణ జోరుగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా చైర్మన్ జనార్దన్ రెడ్డి స్టేట్మెంట్ ను ఇవాళ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అనిత రామచంద్రన్, లింగారెడ్డి స్టేట్మెంట్స్ ను నమోదు చేసిన సిట్ అధికారులు నిందితుల లావాదేవీలపై ఈడీ అధికారులు నజర్ వేశారు. నిందితుల లావాదేవీలపై బ్యాంక్ అధికారులకు నోటీసులు జారీ చేశారు. టీఎస్పీఎస్సీలో విచారణ కొనసాగుతోంది వేగవంతంగా. ఇప్పటికే చైర్మన్ కి సంబంధించి స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ, విచారణ ఎంతవరకు వచ్చింది? థ్యాంక్ యూ విజయ చంద్రిక. సిట్ ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశానికి సంబంధించి సిట్ చాలా స్పీడ్గా మూవ్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇన్ని రోజులు అనుమానితులను, నిందితులను మాత్రమే విచారించినటువంటి సిట్ అధికారులు టీఎస్పీఎస్సీకి సంబంధించిన కీలక అధికారులను కూడా మెల్లగా క్వశ్చన్ చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. మొన్ననే టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనిత రామచంద్రన్ని సిట్ ఆఫీస్కు పిలిచారు. ఆమె నుంచి పలు కీలకమైన విషయాలను తెలుసుకున్నారు. ఇక ఈరోజు మరి కాసేపట్లోనే సిట్ ఆఫీస్కి, టీఎస్పీఎస్సీ ఆఫీస్కి సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాసన్ రానున్నారు. ఆయన చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి నుంచి ఒక కీలకమైన సమాచారం తీసుకునే అవకాశం ఉంది. ఒక రికార్డును, స్టేట్మెంట్ను రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఇక మొదటి నుంచి ఇటు ప్రతిపక్షాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ సిట్ కీలకమైన అధికారులను వదిలేస్తుంది. చాలా మైన్యూట్గా ఉన్నటువంటి పర్సన్స్ మాత్రమే క్వశ్చన్ చేస్తుంది, ఎగ్జామిన్ చేస్తుంది. సిట్ చైర్మన్ కానీ బోర్డు సభ్యులను కానీ విచారించడం లేదని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. ఇక దాంట్లో భాగంగానే సిట్ ఇటు కీలకమైన అధికారులను, ఇటు చైర్మన్ కానీ సెక్రటరీ అనితా రామచంద్రన్ కానీ లేదంటే బోర్డు మెంబర్స్ని కానీ విచారిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు అయితే కేవలం స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ ఆఫీస్లోనే ఈ తతంగమంతా జరిగింది కాబట్టి ఇక్కడనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులను, ఇక్కడ ఉన్నటువంటి బోర్డు మెంబర్లను, అవసరమైతే చైర్మన్ను కూడా దీంట్లో సాక్షులుగా చేర్చే అవకాశం ఉంది. ఒకవేళ సాక్షులుగా చేర్చితే వాళ్లకు సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సిట్ నోటీసులు ఇస్తే వీళ్ళు సిట్ ఆఫీస్కి వచ్చి ఎగ్జామిన్కి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు అయితే ఇటు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి డిమాండ్లో భాగంగానే సిట్ అధికారులు మూవ్స్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి సిట్లో కేవలం మైన్యూట్ పర్సన్స్నే ఎగ్జామిన్ చేస్తారు, కానీ కీలకమైన ఆఫీసర్స్ని, కీలకమైన అధికారులను ఎగ్జామిన్ చేయట్లేదని మొదటి నుంచి విమర్శిస్తున్నాయి, డిమాండ్ కూడా చేస్తున్నాయి. ఇక దాంతోపాటు ఇటు సిట్టుపై తమకు నమ్మకం లేదు, అల్టిమేట్గా సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా చేయాలని పట్టుబడుతున్నాయి ఇటు ప్రతిపక్షాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ. ఇక ఫర్దర్గా ప్రభుత్వం మూవ్ ఏమి ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే సిట్టు గతంలో కంటే ఇప్పుడు చాలా స్పీడప్గా ముందుకు వెళ్తుంది అని అర్థం చేసుకోవచ్చు. మరి కాసేపట్లోనే సిట్టు అధికారులు, సిట్టు చీఫ్గా ఉన్నటువంటి శ్రీనివాసన్ ఇక్కడికి రానున్నారు. జనార్దన్ రెడ్డి కూడా చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి ఆల్రెడీ టీఎస్పీఎస్సీ కార్యాలయంలోనే ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి విషయాలు, దాంతోపాటు ఈ పాస్వర్డ్కి సంబంధించి, ఈ లీకేజ్కి సంబంధించి అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఒకవేళ దీంట్లో కీలకమైన సాక్షులుగా వాళ్ళను చేర్చే అవకాశం కూడా ఉంది. అట్లా చేర్చితే వీళ్ళకు నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉంది. విజయ చంద్ర, థ్యాంక్ యూ. సిద్ధార్థ్,